హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. ఏమి లేదు, ఇప్పుడు జరుగుతున్న కొంచెం ఇది పవన్ కళ్యాణ్ గారిని బీటీ దత్తపుత్రుడు ఇవన్నీ అంటున్నారు కదా, దీని గురించి, దీని వలన 2019లో వైసీపీ ప్రభుత్వం గాని ఏమన్నా గాని ఉపయోగపడి లాభపడి, కానీ దీని వల్లనే ఆ ప్రభుత్వం నష్టపోయిందని నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి చిన్నప్పుడు మనం ఆవు పులి కదా ఒకటి చదువుకున్నాం కదా, ఒక కొడుకు ఒక తండ్రిని ఇలాగ ఆవు పులి కదా చెప్పి ఆడిపోయాడు మొదటిసారి, ఆ కథ అందరికి తెలుసు. కానీ చిన్న వేళ చెప్తాను, ఒక 1 మినిట్ వీడియో చెప్తాను. అందుట్లో మొదట ఖచ్చితంగా పిల్లోడు వాళ్ళ తండ్రి చెప్తాడు, నానా నానా పులి వచ్చింది, పులి వచ్చింది, పులి వచ్చింది అని. ఖచ్చితంగా ఆయన నిజంగా నమ్మేసేసి వస్తాడు, అది ఆ కుర్రోడు ఆడపట్టించాడు, అలా నాన్న వస్తాడు లేదని ఆడపట్టించాడు. రెండోసారి మూడోసారి అలా చేశాడు, అక్కడ నమ్మాడు. నాలుగోసారి నిజంగా వచ్చింది పులి, నిజంగా వచ్చిన సమయంలో ఆ కుర్రోడు చెప్పినా గానీ ఆ తండ్రి నమ్మలేదు, మళ్ళీ ఆట పట్టేస్తున్నాడు ఏమన్నాడు, కుర్రోడిని ఎత్తుకుని పోయింది అయిపోయాడు. అలాగే సేమ్ మొదటి 2019 ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు బీటీం 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 అన్నారు, జనం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీటీం దత్తపుత్ర అన్నారు, జనం నమ్మేశారు, ఓట్లేశారు, గెలిపించారు, 150 సీట్లు వచ్చినాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక సమస్య మీద, ఇసుక మీద, ఆటల మీద, ఏర్ల మీద మిమ్మల్ని విమర్శిస్తుంటే, ఇంకా దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేస్తాం, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేస్తాం, సేమ్ బీటీం బీటీం సేమ్ మీకు ఆవు పులి కథ ఎదురైంది. ఖచ్చితంగా వైసీపీ నాయకులు చెప్తున్నాను, సేమ్ ఆవు పులి కథ మీకు ఎదురైంది. 2019 నమ్మారు, ప్రస్తుతానికి నమ్మారేమో, తర్వాత ఇదే దత్తపుత్రుడు ఇదే విధానం మీరు ఇక ఆఖరి గొడ్డలు చించుకున్నా గానీ ఇది కాదు, నిజంగా దత్తపుత్రుడు కాదు అన్నా గానీ నమ్మరేమో, అదే దాని వలన మీరు నష్టపోయే రోజులు అయితే ఖచ్చితంగా వస్తాయి. సేమ్ ఆవు పులి కథ ఇది గుర్తుపెట్టుకుని పదే పదే ఇదే దత్తపుత్రుడు ఇదే బీటీం ఇవన్నీ అనటం వలన, దానివల్ల మీరు ఖచ్చితంగా రాని ముందున్న రోజుల్లో నష్టపోతారని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకటి, చంద్రబాబు నాయుడు అధికారంలో లేడు, ఇంకా పవన్ కళ్యాణ్ బీటీం బీటీం అంటాకి చిన్న, నేను 2019 ముందు ఎలక్షన్ ముందు చిన్న జరిగింది చెప్తాను, ఉన్న మీడియాలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసలు చూపించేవాళ్ళు కాదు, అది చూపించింది కొంచెం సాక్షి ఛానల్, జగన్ గారి ఛానల్ ఉంది కదా, అది ఎలా చూపించేది అంటే చంద్రబాబు నాయుడిని విమర్శించేది అయితే చూపించేది కాదు, చూపించకుండా ఓన్లీ జగన్ ని విమర్శిస్తున్నాడు కదా అదే వీడియోని వీళ్ళు హైలైట్ చేసి మెయిన్ చేసుకుని డ్రా చేసి చూపించేవాడు, ఇది సాక్షి ఛానల్. చంద్రబాబు నాయుడు ఏం చేసేవాడు, చంద్రబాబు నాయుడు విమర్శించే ఛానల్లో చంద్రబాబు నాయుడు ఛానల్ ఉన్నాయి కదా, అందులో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విమర్శించే అయితే చూపించేవారు కాదు, జగన్ విమర్శించే చూపించేవాళ్ళు. ఈ చిన్న మీడియా అనేది మీడియా కాదు, ప్రస్తుతం ఉన్న మీడియాలో ఒక 60% 80% మీడియా జెన్యూన్ మీడియా కాదు, అంతా పార్టీ కొమ్ము కాసే మీడియాలే. మళ్ళీ మీడియా వార్తల్లో దీని గురించి మీడియా అన్నారు అది అన్నారు అని అనమాకండి, ఎందుకంటే మీకు తెలుసు నాకు తెలుసు 80% మీడియా అనేది పార్టీలకు కొమ్ము కాసే మీడియానే ఉంది వాస్తవంగా. ఎవరైనా తెలుసు గుండెల మంచి చేసిన ఏమంటే మీడియాని అన్నామని అంటారు, కానీ వాస్తవంగా అయితే గుండెల మంచి చేసి చెప్పుకుంటే మీడియా అనేది 80% అసలు 80% ఇక్కడ కాదు, ఎక్కడ చూసినా గానీ పార్టీలు కొమ్ము కాసే మీడియానే ఎక్కువ, స్వచ్ఛంగా చెప్పే మీడియా అనేది చాలా తక్కువ అయిపోయింది, పేపర్ గానీ ఏదైనా గానీ డబ్బా కొట్టే ఛానల్ ఎక్కువైపోయినాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇదే పదం పవన్ కళ్యాణ్ బీటీం ఏటీఎం అనేది కొన్ని రోజుల్లో మీకు అది మీరు చూసిన కొంట్లో మీరు పడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి జరుగుతులే తెలియదు, నేనేం పెద్ద కళజ్ఞానం చెప్పే వ్యక్తి అయితే కాదు, కానీ దీనివల్ల మీరైతే ఖచ్చితంగా నష్టపోతారు. పవన్ కళ్యాణ్ గారిని గాని జగన్ గారిని గాని వ్యక్తిగతంగా విమర్శలు చేసేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను, బ్రదర్స్ మనం మీరు మనం పొట్టుకునే పోస్టుల వలన పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు, చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తులు వాళ్ళని మనం కించపరుస్తున్నాం, ఖచ్చితంగా కించపరుస్తున్నాం, పోస్టులో పెట్టే విధానం గానీ అన్ని కించపరుస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అభిమానులు గారు కానీ జగన్ గారు చంద్రబాబు ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను, మనం పోస్ట్ పెట్టేటప్పుడు కొంచెం మంచిగా పెట్టండి, విమర్శలు చేయండి, ఖచ్చితంగా విమర్శలు. నేనైతే జగన్ గారిని విమర్శలు చేస్తాను, చంద్రబాబు నాయుడు విమర్శలు ప్రతి ఒక్కరిని చేస్తాను, నాకు నచ్చిపోతే విమర్శలు చేస్తాను, కానీ పోస్ట్ పెట్టే విధానంలో మంచిగా పెట్టండి, ప్రశ్నించే విధంగా పెట్టండి, అంతే తప్ప వాళ్ళ వ్యక్తిగత పోస్టుని వాళ్ళని వెటకారం చేస్తూ వాళ్ళని పెట్టడం, మనం వాళ్ళ స్థాయి వ్యక్తులు అయితే కాదు, వాళ్ళు కష్టపడి ఎంత ఏమన్నా అనుకుని వాళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళు, అంతమంది అభిమానులు ఉన్నాయి కష్టపడి వచ్చిన వాళ్ళే, మనం పోస్ట్ పెట్టేటప్పుడు కొంచెం అవగాహనతో పెట్టండి, ఏదో వీడు మీరు గొడవాడుకుని మీ సోషల్ మీడియా మీ సోషల్ మీడియాకి నచ్చలేదని చెప్పి వాడు పెట్టాడు నువ్వు పెట్టి నువ్వు పెట్టామంటే
ఖచ్చితంగా ఎవరి వ్యక్తిగత జీవితాలు బాగోలేదు బ్రదర్స్. అందరి వ్యక్తిగత జీవితాలు ఉన్న రాష్ట్రం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత జీవితం, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం, చంద్రబాబు నాయుడు వ్యక్తిగత, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగతంగా ఉంటాయి. కానీ ఏదో వాళ్ళు జనాల్లో నిలబడ్డారు, కొంచెం గుర్తింపు చెందారు. అంతమంది అందరిలో ఒకళ్ళు కాదు కదా, వాళ్ళకు గుర్తింపు అనేది ఉంది. అలాంటి వ్యక్తులు మనం పోస్ట్ పెట్టేప్పుడు ఆలోచించి పోస్ట్ పెట్టండి. ఎట్టకారంగా అయితే పెడితే అయితే నేనైతే దాన్ని ఖండిస్తా, ఖచ్చితంగా నేనైతే దాన్ని చెప్ప, నేను ఖచ్చితంగా విమర్శిస్తా, పెడతా పోస్టులు, నేనే పెట్టనని చెప్పను. కానీ బట్ దాంట్లో కొంచెం ఆ విధాన పరంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని పరంగా వెటగానంగా పెడతాం తప్ప, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు కించపరిచేటట్టు పోస్టులు అయితే నేనైతే పెట్టను. ఖచ్చితంగా నేనైతే వైసీపీ పార్టీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ విమర్శించేటట్టు పోస్ట్ పెడతా, నేను పోస్టింగ్ అయితే చేస్తా. కానీ దాన్ని విధాన పరంగా, ఆ సమస్య పరంగా, ఆ సమస్యని వ్యంగ్యంగా చెప్పే విధానంగా పెడతాం తప్ప, వాళ్ళ వ్యక్తిగతంగా దోషణలాగా వ్యక్తిగతంగా సంస్కారం లేకుండా హీనంగా అయితే మనమైతే పోస్టులు పెడతాం అయితే నాకైతే సంస్కారం కాదని నేను చెప్తున్నాను. ఇంకోటి వైసీపీ నాయకులు, నేను ఒకటే చెప్తున్నాను, మొన్నటి దాకా మా దగ్గరికి సినిమా వాళ్ళు రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు అని మీరు అన్నారు. మేము జగన్ గారు ముఖ్యమంత్రి అవుతాం, సినిమా ఇండస్ట్రీకి ఇష్టం లేదు అని అన్నారు. సరే ఇష్టం లేదు, సరే చిరంజీవి లాంటి వ్యక్తి జగన్ గారి దగ్గరికి వచ్చారు, గౌరవించారు ముఖ్యమంత్రిగా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన సినిమా విడుదలకి అంగీ జగన్ గారు కోఆపరేషన్ చేశారు, ఆయన విడుదల చేసేప్పుడు సహకరించారు అని చెప్పి గౌరవంతో వచ్చి జగన్ గారికి కొంచెం వచ్చి ఆయన మర్యాద పూర్వం కలిస్తే, దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మీ అన్నయ్య వెళ్ళిపోయాడు, మీ అన్నయ్య నిన్ను వదిలి నోట పేకుండా మీ అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు అని, అసలు సంస్కారం లేదురా మీకు, ఎరా నేను చెప్తున్నాను. ఇది వైసీపీ నాయకులు అందరికి కాదు, వైసీపీ నాయకులు కొంతమంది చెప్తే వాళ్ళు నేను చెప్తున్నాను. బ్రదర్ మీకు సంస్కారం లేదా? ఒక వ్యక్తి వచ్చాడు జగన్ గారిని కలిశారు, రా జగన్ గారు. నేను ఒకటి చెప్తున్నాను జగన్ గారిని, నేను చెప్తున్నాను మీరు మీ పార్టీకి అనుగుణంగా చూడమాకండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చూడండి. ప్రస్తుతం జగన్ గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మీరు చేసే పోస్టుల వల్ల, మీ వలన జగన్ గారిని ఓన్లీ మీ పార్టీకే అలా బంధించేస్తున్నారు. ఓన్లీ జగన్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి లాగా మీరు చేస్తున్నారు. అది మీరు ఒక్కసారి ఆలోచనతో, మీరు పోస్ట్ పెట్టేప్పుడు ఆలోచనతో పెట్టండి. జగన్ అనే ఓటు ప్రస్తుతానికి అయితే, జగన్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన్ని మీరు చేసే చిరంజీవి గారు వచ్చి మర్యాద పూర్వం కలిస్తే, జగన్ దగ్గరికి వచ్చాడు, చిరంజీవి చూసారా, ఒక ఆయన పెద్ద ఆయనే పోస్ట్ పెట్టాడు, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన నేను చెప్పాడు, ఆయన పెట్టాడు, ఆయన రాజ్యసభ సభ్యుడు, పార్టీ అధ్యక్షుడు, అప్పట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకించాడు, ఇప్పుడు జగన్ గారు కాళ్ళ దగ్గరకు వచ్చారు అంటే పోస్టులు పెడతారు, అది ఒక సంస్కారమా? చిరంజీవి లాంటి వ్యక్తి, ఆయన ఏ ముఖ్యమంత్రి అయినా ఆయన వెళ్తాడు. ఇప్పుడుగా చాలా వారిని చూసిన అంటే మనకు అవగాహన ఉందా వరకు మనం చూసాం పోస్టులు, కానీ ఆయన ప్రతి ముఖ్యమంత్రి ఆయన గౌరవిస్తారు. చిరంజీవి గారి వ్యక్తి, చిరంజీవి గారు అనే వ్యక్తి, ఆయన ఏమన్నా కానీ మంచితనంతో ఆయన ఎలాగైనా కొట్టుకుపోతాడు. ఆయన మాట అన్నా గానీ మంచితనం కొట్టుకుపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతాం, పలకరించి మాట్లాడి అది హుందాతనంగా తీసుకోవాలి. కానీ చిరంజీవి అనేది తగ్గి జగన్ దగ్గరికి వచ్చాడండి, అసలు జగన్ గారి దగ్గరికి చాలా మంది సినిమా నటులు రాదు. చిరంజీవి అలాంటి గొప్ప వ్యక్తి, పెద్ద వ్యక్తి వచ్చాడు, ఆయన్ని గౌరవించాడు, జగన్ గారిని గౌరవించాడు, దాన్ని మీరు హర్షం వ్యక్తం చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ వదిలేసి వచ్చాడు, వాళ్ళ అన్నయ్య పవన్ కళ్యాణ్ నమ్మలేదు, వచ్చేసాడు జగన్ గారి దగ్గరికి వచ్చాడు. జగన్ గారిని ముఖ్యమంత్రిగా చూడండి అబ్బా, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, అది మీరే అంగీకరించిపోతే ఎలాగా? వైసీపీ నాయకులు, నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు నుంచి కలిశారని చెప్పండి, జగన్ నుంచి కలిశారు, వైసీపీ నాయకులు తగ్గారు వచ్చారు అంటే మీరు ఇంకా ముఖ్యమంత్రి స్థాయిని దిగజారుస్తున్నారు. మీరు వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నాను, జగన్ గారిని పార్టీ ప్రస్తుతం, తర్వాత నాకు తెలియదు, అంతకుముందు నాకు తెలియదు, ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడండి. మీరు వైసీపీ నాయకులు, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికారంలో పార్టీ కార్యకర్తలు, మీరు 10 మంది చెప్పేటట్టు ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్షంలోనాడు ప్రశ్నిస్తాడు, ఎవరైనా ప్రతిపక్షం అభిమానించిన నాయకులు కానీ అది నచ్చిన వాళ్ళని ప్రశ్నిస్తారు, దాని మీద సమాధానం, రీకౌంటర్ ఇవ్వండి. దాంతే తప్ప మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు ఆ కౌంటర్ ఇచ్చే విధానం కూడా అసలు సంబంధం లేకుండా మీరు చిల్లర చిల్లరగా ఇవ్వటం అది సమంజసం కాదు. నేనైతే జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు అని చెప్తా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న, వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రి అని నేనేం చెప్పట్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు అని చెప్తా. అది గుర్తుపెట్టుకుని ప్రవర్త నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు విమర్శించిన విధానానికి
సమాధానం చెప్పండి, విమర్శించండి. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తి విధానపరంగా విమర్శించండి. అయితే తప్ప వ్యక్తిగత దోషంలో వ్యక్తిగతంగా బీ టీం ఏంటా, పవన్ కళ్యాణ్ భీమవరంలో వచ్చిన సీట్లేని, భీమవరంలో వచ్చిన ఓట్లేని, గాజావాడలేని, తెలుగుదేశానికి వచ్చినాయండి, ఆ ఓట్లు కలిపితే పవన్ కళ్యాణ్ గెలవడా? పవన్ కళ్యాణ్ ఓడిపోయి అంత బీటీం పవన్ కళ్యాణ్ అయిపోతాడా, చేసుకుంటాడా? ఆఖరి ఆయన స్థానం ఆయన కూడా ఓడిపోవడానికి తెలుగుదేశం కారణం అవుతుంటే అయినా కానీ తెలుగుదేశానికి మద్దతు పలుకుతాడా పవన్ కళ్యాణ్? ఓటింగ్ చూసారా? అదే తెలుగుదేశం పడిన ఓటింగ్ ఆ 30% 40% పవన్ కళ్యాణ్ గెలిచేవాడు కదా. అంత అవగాహన లేకుండా ఎలా ఉంటారబ్బా? ఆయన స్థానం కూడా ఆయన ఓడగొట్టుకుంటాడా? అంత పరువు బాగుంటుంది బీటీ అంత దత్తపుత్రుడు అయిపోతాడా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్? ఇదే దత్తపుత్రుడు, ఇదే బీటీఎం అనే పదాల వలన మీరు వైసీపీ నాయకులు ఖచ్చితంగా నష్టపోతారు. ముందు ముందు అయితే ఖచ్చితంగా నష్టపోతారు. నేను చూడండి, సేమ్ ఆవు పులి కథ ఇది. జనాలు కొన్ని రోజులు మీరు ఆ ముక్క వల్ల మీరు నష్టపోయే రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, జగన్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చూడండి. వైసీపీ నాయకులు కార్యక్రమం కోసం వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి రైట్, బట్ ఆయన పార్టీ ఆయన ఓకే, బట్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముందు చూడండి. ఓకేనా? మీరు చూడండి, మీరు చూస్తేనే మేము చూస్తాం, మీరే చూడలేకపోతే మేము ఎలా చూస్తాం? గుర్తుపెట్టుకుని మాట్లాడండి. పోస్టులు పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించేటప్పుడు, ప్రతిదానికి పవన్ కళ్యాణ్ విమర్శించేటప్పుడు వేటగారంగా చేస్తే ఎవరి వ్యక్తిగత జీవితాలు ఎవరు లేవు అబ్బా, ఎవరు లేవు. నేను అందరి ఉన్నాయి, అందరి పోస్టులు బయటపడ్డ ఎవరు ఎవరి వ్యక్తిగత జీవితాలు నీది నాది అందరు ఎవడో ఎక్కడో తప్పు చేసి ఉంటారు వ్యక్తిగత జీవితాల్లో. అందుకని విధానపరంగా విమర్శించేది, విధానపరంగా పోస్టులు పెట్టండి. అది ఎవరైనా ఆశిస్తారు. ప్రభుత్వంలో ఉన్నారు మీరు, ఖచ్చితంగా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి, దాని మీద సమాధానం చెప్పాలి. అంతే తప్ప వ్యక్తిగత దోషం వెళ్తే ఎలాగా? దానికి పాయింట్ పరంగా చెప్పండి, ఇదేరా బాబు, ఇది ఇసుక ఇంతకు రావట్లేదు, ఇంతకు రావట్లేదు, దానికి రావట్లేదు, ఇసుక ఇష్టం వచ్చింది, ఇక నీళ్లు నిలబడి అక్కడ రావట్లేదు, మేము 3 నెలల్లో ఫెయిల్ అయిపోయాం, అక్కడ రావట్లేదు, ఇక్కడ రావట్లేదు చెప్పండి, ఇందుకు రావట్లేదు చెప్పండి. అదే ఉద్దేశేసింది దత్తపుత్రుడు బీటీం అంటే ఏంటి? ఇంకా ఇంకేంటబ్బా, సమాధానం చెప్పకపోతే ఇక వేస్ట్ కదా. గుర్తుపెట్టుకోండి, ఇదే ద్వారా మీరు నష్టపోతారు. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.